సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ మనం ఈ ఈ యొక్క వీడియోలో నిన్న ఆఫీషియల్గా చూసినట్టయితే మన యొక్క ఇండియాలో రెడ్మీ నుంచి రెడ్మీ వాచ్ టూ లైట్ అయితే మనకు గా లాంచ్ చేశారు సో ఈ రోజు ఈ యొక్క వీడియోలో దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం సో దీని యొక్క ప్రైస్కి వీళ్ళు లాంచ్ చేసిన కి మనకు వర్త కాదా ఇది ఓవరాల్గా మనకు స్మార్ట్ వాచ్ ఏ రకంగా ఉంటుంది ఏ రకంగా లేదు సో దీనికంటే బెటర్ స్మార్ట్ వాచ్ అక్కడ వేరేది ఏదైనా ఉందా లేదా అనేది రోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం అండ్ దీని ఏమేమి ఫ్యూచర్స్ ఇచ్చాయో నేను కృష్ణా క్లియర్గా చెప్తాను కాబట్టి కొంచెం వీడియో అయితే లెంత్ అయితే కావచ్చు సో దయచేసి పేషెన్స్తో అయితే ఉండండి అండ్ ఈ యొక్క వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అని చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోవడం లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా ఏ మాత్రం అవసరం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూసినట్టయితే మనం మాట్లాడుకొస్తుంది దీని యొక్క ప్రైస్ గురించి అయితే మాట్లాడుకుందాం మీద వచ్చేసి మనకి ఇండియాలో ఎగ్జాక్ట్గా ఫోర్ థౌజండ్ త్రిపుల్ నైన్ రూపీస్కి అయితే లాంచ్ చేశారు అండ్ దీనికి సంబంధించిన ఫస్ట్ సేల్ ఏదైతే ఉందో మనకు ఈ నెల మార్చ్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే ప్రారంభం కానుంది దీనిలో మనకు ఎగ్జాక్ట్గా సిక్స్ కలర్ వేరియంట్స్ అయితే అనమాట ఇంక్లూడింగ్ బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ మీరు ఒకవేళ ఉమెన్ అయినట్టు అయితే మీకు పింక్ కలర్ అని తర్వాత బ్లూ కలర్ అని ఇలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మేజర్గా ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫీచర్స్ మనకు అక్కడ మూడు వేలకే చాలా అయితే దొరుకుతున్నాయి కాకపోతే దీంట్లో ప్లస్ పాయింట్ ఏమంటే దీంట్లో మీకు జీపీఎస్తో అయితే వస్తుందన్నమాట జనరల్గా మనం చూసాం కదా యాపిల్ స్మార్ట్ వాచెస్లో మీకు జీపీఎస్ ఏ రకంగా ఉంటుందో దీంట్లో కూడా మీకు జీపీఎస్ అయితే యూజ్ చేశారు సో దీని ద్వారా యొక్క వాచ్ ఎక్కడుంది మొబైల్ అనేది మీరు ఈజీగా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఈ యొక్క రెడ్మీ వాచ్ టూ లైట్కి అండ్ కమింగ్ టు ఈ యొక్క మొబైల్ సారీ ఈ యొక్క వాచ్ ఏదైతే ఉందో దీని యొక్క ఫామ్ ఫ్యాక్టర్ గురించి అయితే మాట్లాడుతున్నాం ఈ యొక్క వాచ్ ఏదైతే ఉందో మీకు కంప్లీట్గా థర్టీ ఫైవ్ గ్రామ్స్ స్ వెయిట్ అయితే ఉంటుంది అండ్ థిక్నెస్ విషయానికి వస్తే మీకు కేవలం టెన్ పాయింట్ సెవెన్ ఎంఎం ఈ యొక్క స్మార్ట్ వాచ్ థిక్నెస్ అయితే ఉంటుంది అనమాట ముఖ్యంగా కొంచెం స్లిమ్ ఉండాలనుకున్న కూడా ఈ యొక్క వాచ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క వాచ్ అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ చేయదు అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క ఫ్యూచర్ చూలికపోతే ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిస్ప్లే గురించి అనమాట దీంట్లో మీకు వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంచు ద్వారా వచ్చిన హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఇచ్చారు అలాగే మీకు వన్ హండ్రెడ్ ప్లస్ వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి సో వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇంచు డిస్ప్లే అంటే మీకు మరీ అంత పెద్దది కాదు అలాగని చెప్పేసి మరీ అంత చిన్నకు కూడా కాదు చిన్న డిస్ప్లే అంటే అరౌండ్ మీకు వన్ పాయింట్ టూ ఇంచు ఈ రకంగా అయితే ఉంటారు పెద్ద డిస్ప్లే అంటే మీకు మాక్సిమం వన్ పాయింట్ సెవెన్ ఇంచ్ నుంచి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది కాకపోతే ఇది మరీ అంత పెద్దగా లేదు మరీ అంత చిన్నకు కూడా లేదు ఒక స్టాండర్స్ అనమాట సో ఇది వచ్చేసి చిన్న పెద్ద చిన్న ముస్లి ము ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడుతుంది అంటే ఈవెన్ మీ యొక్క హ్యాండ్స్ పెద్దగైనా సరే చిన్నగైనా సరే వాచ్ అయితే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది సో ప్రతి ఒక్క ఫ్రెషర్ సైజ్కి యొక్క వాట్ అయితే ఐ మీన్ వాచ్ అయితే సరిగ్గా అయితే సెట్ అవుతుంది అనమాట అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే అయితే దీంట్లో మీకు హండ్రెడ్ ప్లస్ వాచ్ ఫేసెస్ అయితే ఇచ్చారు మీరు డైలీ ఒకటి పెట్టినా సరే మీకు నేను అంటే ఐ మీన్ ఇంచుమించు త్రీ అండ్ హాఫ్ మంత్స్ వరకు అయితే పడుతుంది అంతేకాక మీ యొక్క పర్సనల్ ఫోటోస్ కూడా మీరు వాల్పేపర్లో ఏ రకంగా మొబైల్లో పెట్టుకుంటారో దీంట్లో కూడా మీరు అదే రకంగా అయితే ప్లేస్ చేసుకోండి ఇది ఒక ప్లస్ పాయింట్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీంట్లో అండ్ దీని యొక్క స్పోర్ట్స్ మోట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి దీనిలో మీకు లిటరలీ వన్ హండ్రెడ్ ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఇచ్చారు ఇంక్లూడింగ్ రన్నింగ్ జాగింగ్ సైక్లింగ్ యోగా మీరు ఒకవేళ ఫిట్నెస్ చేసే వాళ్ళకైనా సరే ఈ యొక్క వాచ్ అనేది మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు అండ్ నెక్స్ట్ దీని యొక్క మెజర్మెంట్స్ ఐ మీన్ ఈ యొక్క ఫ్యూచర్స్ గురించి మాట్లాడటైతే దీంట్లో వచ్చేసి మీకు హార్ట్ రైట్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది స్లీప్ ట్రాకింగ్ కూడా ఉంటుంది అట్ ది సేమ్ టైమ్ ఎస్పీ ఓటర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు కాబట్టి సో దీని ద్వారా మీరు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా మీరు క్యాల్కులేట్ అయితే చేయొచ్చు ఈవెన్ ఇట్ డజంట్ మ్యాటర్ సో సో మీకు ఇప్పుడు చూసినట్టయితే ఈ ట్రెండ్లో అట్లీస్ట్ మీకు త్రీ థౌజండ్ పెట్టినా సరే ఎస్పీ ఓటు మాటరింగ్ సిస్టమ్ ఉంటుంది అలాంటి ఎస్పీ ఓటు మానటరింగ్ సిస్టమ్ ఇది ఫోర్ థౌసండ్ కాబట్టి దీంట్లో కూడా మీకు ఖచ్చితంగా ఎస్పీఓటు మానిటరింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు సో దీని ద్వారా మీరు బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఈ యొక్క స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో మీకు ఈజీగా క్యాల్కులేట్ చేసి అయితే చెప్తుంది అనమాట అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి మనకు ఫైండ్ మై వాచ్ ఫ్యూచర్ కూడా ఇచ్చారు సో దీని ద్వారా ఒకవేళ మీరు వాచ్ ఎక్కడో పెట్టి లేకపోతే మొబైల్ ఎక్కడో పెట్టి మీరు మర్చిపోయినా సరే మీకు అలారంతో ఈ యొక్క వాచ్ ఎక్కడ ఉందో మీరైతే ఈజీగా అయితే ఇది ఇదొక మేజర్ ప్లాస్ ఎందుకంటే ఈ యొక్క వాచ్ ఏ ఐదు వందలు వెయ్యి రూపాయలు లేదు కదా లిటర్లీ మనకు ఫోర్ థౌసండ్ రూపీస్ ఉంది కాబట్టి ఈ యొక్క ఏదైతే ఫైన్ మై వాచ్ ఫ్యూచర్ ఇచ్చారో ఇది వచ్చేసి మనకు చాలా మేజర్ ప్లస్ పాయింట్ అయిన చెప్పుకోవచ్చు ఈ యొక్క స్మార్ట్ ఫోన్ కి ఐ మీన్ స్మార్ట్ వాచ్కి అండ్ నెక్స్ట్ మనం అయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి వీళ్ళు చెప్పింది ఏమంటే అప్ టు టెన్ డేస్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు అండ్ అలాగే దీనికి ఛార్జింగ్ కోసం మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట దీంట్లో మిలియాంపర్ పర్ బ్యాటరీ వచ్చేసి అరౌండ్ టూ థర్టీ ఫైవ్ మిలియన్ పర్ బ్యాటరీ అయితే ఇచ్చారు కాకపోతే వీళ్ళు ఎగ్జాక్ట్గా అయితే మనకు ఏమీ అయితే చెప్పలేదు లాగా టెన్ డేస్ వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు ఒకవేళ మీరు అస్తమానం యొక్క అంటే యాప్కి కనెక్ట్ చేసి అస్తమానం వాల్పేపర్ చేంజ్ అవ్వాలి కావచ్చు లేకపోతే ఇక మోడ్స్ మెజర్మెంట్స్ ఇవన్నీ చేసేవాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళకైతే ఇంచుమించు మీకు ఫోర్ డేస్ నుంచి ఫైవ్ డేస్ వరకు ఖచ్చితంగా అయితే వస్తుంది కొంచెం హార్డ్గా యూజ్ చేసే వాళ్ళకు లేదు గా కొంచెం జనరల్ లైఫ్ని ఏ రకంగా అయితే లీడ్ చేస్తారో అలాంటి వాళ్ళు యూజ్ చేస్తారు డెఫినెట్గా మీకు ఇంచుమించు ఫైవ్ టు సిక్స్ డేస్ వన్ వీక్ ఖచ్చితంగా దీని యొక్క బ్యాటరీ లైఫ్ రావడం అయితే జరుగుతుంది ఇది ఒక ప్లేస్ పాయింట్ ఈ యొక్క మొబైల్కి అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీంట్లో దీని యొక్క వాటర్ రెసిస్టెంట్ ఇది వచ్చేసి మీకు జనరల్గా ప్రతి ఒక్క స్మార్ట్ వాచ్కి ఇచ్చినట్టే దీంట్లో మీకు ఫైవ్ ఏటీఎం వరకు వాటర్ రెస్టెంట్ అయితే ఇచ్చారు అండ్ నెక్స్ట్ దీంట్లో మెయిన్ హైలైట్ దీంట్లో దీని యొక్క జిపిఎస్ అనమాట సో జిపిఎస్ అంటే మీరు ఎక్కడ ఉన్నారు ఏం లేదనేది ఈజీగా యొక్క వాచ్ అయితే కనిపెట్టవచ్చు ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఈ యొక్క కంప్లీట్ వాచ్ కి ఈ యొక్క జిపిఎస్ ఇవ్వడమే ఒక పెద్ద ఎత్తు అనే చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ మీరు త్రూ ఈ యొక్క వాచ్ ద్వారానే మీ యొక్క మొబైల్లో ఫోటోస్ కావచ్చు లేకపోతే ఈ యొక్క మ్యూజిక్ కావచ్చు ఇవైతే ఈజీగా అయితే కంట్రోల్ చేయొచ్చు మీరు క్యాప్చర్ చేసి అంటే ఈ యొక్క స్మార్ట్ వాచ్లో క్యాప్చర్ చేస్తే మీకు డైరెక్ట్గా ఫోటో అనేది మీకు మొబైల్లో క్యాప్చర్ కావడం అయితే జరుగుతుంది అంతేకాక మీరు మ్యూజిక్ కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట మ్యూజిక్ ఫార్వర్డ్ చేయొచ్చు బ్యాక్వర్డ్ చేయొచ్చు ప్రీవియస్ ట్రాక్ లేకపోతే మీకు నెక్స్ట్ ట్రాక్ కూడా మీరు అయితే కన్వర్ట్ చేయొచ్చు సో ఈ రకంగా యాక్సెస్ కూడా ఒక స్మార్ట్ వాచ్తో అయితే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఫీచర్ గురించి మాట్లాడితే దీంట్లో మీకు వెదర్ ఫోర్కాస్ట్ కూడా ఉంటుంది అలాగే మీకు డూ నాట్ డిస్టర్బ్ మోడ్ కూడా ఇచ్చారు ఎట్ ది సేమ్ మనకు బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ జీరో అయితే ఇచ్చారు సో బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ జీరో ద్వారా ఇవ్వడం ద్వారా మనకేంటి అడ్వాంటేజ్ అంటే ముఖ్యంగా చాలా మంది ఏం ఉంటారంటే స్మార్ట్ వాచ్ తీసిన వాళ్ళు ఈ యొక్క కనెక్షన్ అనేది బ్రోక్ అవుతుంది బ్రో ఎప్పుడు డిస్కనెక్ట్ అయింది కూడా నా యొక్క స్మార్ట్ వాచ్కి నా యొక్క స్మార్ట్ ఫోన్కి ఎప్పుడు డిస్కనెక్ట్ అయిందో కూడా నాకు తెలియదు నేను వస్తున్నానం స్మార్ట్ వాచ్ని మొబైల్ని కనెక్ట్ చేసి పెట్టాను కాకపోతే అన్ఫార్చునేట్లీ అది ఎప్పుడు డిస్కనెక్ట్ అయిందో కూడా నాకు తెలియదు అనుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉంటారనమాట అలాంటి ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే బ్లూటూత్ వర్షం కొంచెం ఓల్డర్గా ఉండడం ద్వారా అలాంటి కనెక్షన్ బ్రోకింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి సో అందుకోసం నేనేం చెప్తానంటే మీరు ఎలక్ట్రానిక్ వస్తువు ఏదైనా కాని అది ఒక స్మార్ట్ వాచ్ కావచ్చు ఒక స్మార్ట్ ఫోన్ కావచ్చు దానికి ఖచ్చితంగా అప్డేట్ వచ్చినప్పుడు అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ ద్వారా వీళ్ళు సెక్యూరిటీ ప్యాచెస్ కావచ్చు లేకపోతే బక్స్ కావచ్చు ల్యాక్స్ కావచ్చు ఇవన్నీ అయితే ఫిక్స్ చేసి అయితే తీసుకొస్తూ ఉంటారు సో అందుకోసం ప్రతి ఒక్క అప్డేట్ని అయితే మీరైతే ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా ఐ మీన్ నేనైతే హార్డ్గా అయితే సజెస్ట్ చేస్తున్నాను కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో వీళ్ళు స్టేబుల్ అప్డేట్ అయితే తీసుకుని రావడం లేదనమాట ఈవెన్ స్టేబుల్ అప్డేట్ అయినప్పటికీ బ్యాటరీ ఇష్యూస్ లేకపోతే మేము ల్యాగింగ్ ఇష్యూసో యుఐ ఇష్యూస్ ఇలాంటివి అయితే ఏమొస్తున్నాయి సో ఈ యొక్క కంపెనీస్ కూడా వీళ్ళైతే మానుకోవాలి ఖచ్చితంగా అది స్టేబుల్ అప్డేట్ బాగా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని ఒక హండ్రెడ్ పర్సెంట్ తెలిస్తే మాత్రమే అప్పుడైతే ఈ ఓటీ అప్డేట్ రిలీజ్ చేస్తే నాకైతే బాగా ఉంటుందని నా యొక్క ఫీలింగ్ అనమాట మరి ఓవరాల్గా ఈ యొక్క స్మార్ట్ వాచ్ అంటే ఐ మీన్ రెడ్మీ వాచ్ టూ లైట్ తీసుకొచ్చా లేదా అంటే డెఫింగ్గా అయితే తీసుకోవచ్చు మీకు జిపిఎస్ ఫీచర్ ఇచ్చిందరు కాబట్టి మీకు డెఫ్గా చాలా బాగా అయితే ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి సైడ్న ఒక పవర్ బటన్ అయితే ఇచ్చారనమాట సో దీని ద్వారా యొక్క వాచ్ని మీరైతే షట్ డౌన్ చేయచ్చు షట్ డౌన్ చేయొచ్చు అలాగే కొన్ని ఫీచర్స్ మీరు యాక్సెస్ అయితే ఎనీ ఎనీహౌ ఓవరాల్గా చూసుకుంటే ఏదో ఫ్రెండ్స్ ఈ యొక్క రెడ్మీ వాచ్ టూ లైట్ యొక్క దీని యొక్క బ్రీఫ్ రివ్యూ లేదు మీకు షిల్లింగ్ ఏమైనా డౌట్స్ మిగిలిపోయినా అని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అక్కడి నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ